కరెంటు చావులు, మనుషులు, పశువుల మరణాలు రాష్ట్రంలోనే అత్యధికమట. విద్యుత్ ప్రమాదాల్లోనూ టాప్ 2020-21లో 4676 ప్రమాదాలు, కరెంట్ షాక్కు 1241 మంది బలి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదికట. ఈ దేశంలో మనుషులు, పశువులు కరెంటు వల్ల, కరెంట్ షాక్ల వల్ల, మిగతా వాటి వల్ల అత్యధికంగా చనిపోతున్నది తెలంగాణలో అట. మనం ఏడ టాప్లోనే ఉంటాం. రాష్ట్రంలో కరెంటు చావులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. విద్యుత్ సంస్థల్లో పనిచేసే వారితో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మరణిస్తున్నారు. మనుషులతో పాటు రాష్ట్రంలో పశువులు కూడా అత్యధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలు, మనుషులు, పశువుల మరణాలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ టాప్లో ఉన్నదట. ఏం చెప్తారండి కేసీఆర్ ఎప్పుడు కూడా, మనం అసలు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. మనం ఒకప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పాములు కరిచి రాత్రిపూట బావుల కాడికి పోతే కరెంటు షాక్తో చనిపోయేటోళ్ళు అన్నాడు. మరి ఇప్పుడేం జరుగుతున్నది? 2020-21 సంవత్సరానికి గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించిన అఖిల భారత విద్యుత్ గణాంకాలు 2022 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదికలోని వివరాల ప్రకారం విద్యుత్ ప్రమాదాలు, మరణాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన విద్యుత్ ప్రమాదాల్లో మొత్తం 1241 మంది వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ మరణాలతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో మరో 219 మంది క్షతగాత్రులయ్యారు. 1062 మరణాలతో మధ్యప్రదేశ్, 1038 మరణాలతో మహారాష్ట్ర ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వినియోగదారుల ప్రాంగణాల్లో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో రాష్ట్రంలో మరో 108 మంది మరణించగా 22 మంది క్షతగాత్రులయ్యారు. విద్యుత్ ప్రమాదాల్లో దేశం మొత్తంలో 9021 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా 3750 మంది క్షతగాత్రులయ్యారు. 2876 పశువుల మరణాలతో పశువుల మరణాల్లో కూడా తెలంగాణ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నదట. ఇది మనం సాధించిన ఘనత. ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉన్నాయి. దేశంలో మొత్తం 10,758 పశువులు చనిపోతే 227 పశువులు గాయాల పాలయ్యాయి. విద్యుత్ ప్రమాదాల సంఖ్యలో కూడా తెలంగాణ తొలిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో 4,676 ప్రమాదాలు చోటు చేసుకుంటే కర్ణాటకలో 2,935, రాజస్థాన్లో 2,726 ప్రమాదాలు జరిగినాయి. ఎక్కడ 4000, ఎక్కడ 2000. చూడండి ఒకసారి. సో ఇట్లా మొత్తానికి కరెంటు చావుల విషయంలో మనమే టాప్లో ఉన్నామట.